కేసీఆర్ నియంత గెలిస్తే చెప్పులు పట్టుకొని ఇంటి ముందుకు పోయే పరిస్థితి తెచ్చుకుందామా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని అన్నారు. ఆరు నెలల పాటు ఉప ఎన్నికల్లో చాపను రాకినట్టు నన్ను రాకిరని అన్నారు. పదవులు ఆశ చూపెట్టి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తారని లొంగిపోవద్దని తెలిపారు. విలాసాగర్ కల్లుపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుకను దోపిడీ చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పరిపాలన అంతం కావాలంటే ఈటలతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఈ మాదిగలకు ఈ భూములు ఉంటాయా, ఈ పేదలకు ఈ భూములు ఉంటాయని చెప్పి మూడు ఎకరాలు దళిత కుటుంబానికి ఇచ్చే దేవుడు అడుగు, కానీ 5600 ఎకరాల భూమి కూర్చుకున్నాడు. అక్కడ 5600 ఎకరాల భూమి కూర్చుకున్నాడు. వాళ్ళకి ఇచ్చింది ఎకరానికి 10 లక్షలు, ఈయన అమ్ముకునేది ఎకరానికి 5 కోట్లు 6 కోట్లు అమ్ముకుంటాడు. వాళ్ళు అంటున్నారు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారికి ఇక్కడ గెలిస్తే మా ఊళ్ళో ఉండేయని చెప్తున్నారు, మా ఊళ్ళో ఉండే సార్ చెప్తున్నారు. అందుకే నేను పోయింది తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలు చల్లగా బతకాలి అని చెప్పేటట్టు భావంతో పోయింది తప్ప లేకపోతే నాకు మీరు ఇయ్యలేదు. నాకు ఎమ్మెల్యే పని మొన్నది కంటే నా జీవితంలో మధుర క్షణాలు అంటూ ఏమైనా ఉంటే, ఇంత బాధపడ్డా, ఇంత నరకాన్ని అనుభవించిన నరకంలో బాధలో కూడా గొప్ప అనుభూతి పొందింది మొన్న మీరు ఇచ్చిన గెలుపు గుర్తుపెట్టాను. అంత గెలుపు అంత ఇది కాదు, మీరు తెలియదు గొప్పతనం ఏదో. అమెరికాలో ఉన్నోడు, లండన్లో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు, బొంబాయిలో ఉన్నోడు, సూరత్లో ఉన్నోడు, హుజరాబాద్ నుంచి గర్వపడ్డాడు కలెక్టరేషన్ గుర్తుపెట్టాడు. మీరు ఇచ్చిన తిరుపతి మామూలు చెప్తే ఉండదు, బాధ అనిపిస్తుంది. వీళ్ళ బతికెంత, వీళ్ళెంత, ఏం చేసామని అన్యాయులు కానీ చేశాం. మన రెండు సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ అనుకోడు రాసి రంపానే పెట్టినా కూడా నేనేం ముందు పెట్టలేదు.